కర్నూలు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఫిబ్రవరి ఇరవై తేదీన బూడిదపాడు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ ఆటోలో తన స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు ఈ ప్రమాదంలో గాయపడిన వినోద్ కుమార్ ను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు ఈ ఘటనపై వినోద్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమనే దుర్భాషలాడారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఈ ఘటనపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసుకొని తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ వద్ద ఆందోళన నిర్వహించారు లారీ వస్తూ అవతల పోయే లారీ యువతలకు వచ్చి నా ఆటోని కొట్టి వాడు యువతలో లారీ పెట్టి మమ్మల్ని ఆ లారీని మేము వచ్చేటప్పుడు చూస్తే కూడా అన్నీ ఉంది లారీ ఆ లారీ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పోలీసు వాళ్ళు మాకు లారీని చూపించకుండా వాళ్ళు 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 ఏం కుమ్మక్కైనారో తీసుకుపోయి అక్కడ పెట్టినారు ఇక్కడ నేను హాస్పిటల్లో ఉంటే నా కొడుకుని నన్ను కుచ్చుకుచ్చి అడిగి ట్రాఫిక్ పోలీసు గారు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరో లేవో నాకు తెలియదు నా అనాది పిల్లగానికి తా న్యాయం చేసి పెట్టినారు చేసి నన్ను ఒక్కటి నిన్ను చెప్తే నాలుగు సొంతం రాసుకున్నారు కనీసం తాగింటే నా కొడుకు తాగింటే నాకే శిక్ష అయ్యాయండి డ్రైవర్ అవతల తాగింటే వానికి శిక్ష అయ్యాయండి ఇవి ఎందుకోసము ఇట్లా చేసినారు మన రాష్ట్రం కాదు మన జిల్లా కాదు అంది మన జిల్లా వాడిని మన రాష్ట్రం వాడిని నాకెందుకు అన్యాయం చేసి వాళ్ళకి లాభం చేసినారు పోలీసు వాళ్ళు డీఎస్పి గారు అనరాని మాట్లాడిన డీఎస్పి ఆయనకు ఎందుకు అన్నాడు నేను చిన్న పిల్లోనే నా నా వయసు ఆయన వయసు వరే తరే నేను ఎవరు రమ్మన్నాడు లోపలికి ఏ నిన్ను మూడు దినాలు తిరిగినాను డీఎస్పి గారి కా చేతులు పట్టుకొని కారు పోతుంటే కా అంటే చేతులు పెట్టమైన ఐర గాడిది ఇటువంటి మాట్లాడి డీఎస్పి గారు మాట్లాడేది జిల్లా అధికారి ఇతాడిపోయినా నీలి నాకు ఈరోజు నాకు ఈ ఈరోజు చనిపోయినాడు